हाय हेलो अंदर की नमस्ते नीन मी दाक्ष इन्नी कृषि चैनल को स्वागत मुंदुगा अंदर की हैप्पी उगादी इरोज उगादी पच्चन नीन एला चेसुकुंटुन्नानो वीडियो पेड़ुतुन्नानंडी दीनिकि मुंदुगा मावडिकायलु बेल्लम पच्चिमिर्ची उप्पु वेप पुव्वु चिंतपंडु तीसुकुंटुन्नानु इप्पुडु ई मावडिकायलकि तोक्क तीसेयालंडी पीलर तो तोक्कनंता तीसि पेट्टिस्कोवालि इला रेडी चेसुकुन्न नि सन्नंगा तुरुमुकोवालंडी मध्यलो टेंक तीसेसि चिन्न चिन्न मुक्कलुगा तरुमुकोवाली चूडंडी मध्यलो ई पिक्कुंटदि कदा टेंक दीन्नि तीसेयालि तीसेसि सन्नंगा तुरुमुकोवालंडी चूडंडि इला दीन्नि डिवैड चेसेयालि इप्पुडु वीटिनि सन्नंगा तुरुमुकोवालि మావిడికాయని ఇలా సన్నంగా తురుముకోవాలండి ఎంత సన్నంగా తురుముకుంటే పచ్చడి అంత బాగుంటది ఇదే విధంగా మూడు మావిడికాయల్ని నేను తురుము పెట్టుకుంటున్నాను మావిడికాయ తురుము పెట్టుకున్నాం కదండి తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను దీన్ని కూడా సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా సన్నంగా తురుము పెట్టుకోవాలి తర్వాత వేప పువ్వు తీసుకున్నానండి వేప పువ్వు ఏంటంటే ఈ మొగ్గల్ లాంటి ఉంచేయాలండి ఓన్లీ పువ్వులే వేరేసుకోవాలి గుండిలా ఇలా పువ్వులన్నీ వేరేసుకోవాలి దీంట్లోంచి అప్పుడు చేదు ఉండదు ఇలాగా పువ్వంతా నేను వేరేసుకుంటున్నాను ఇంగొండివి పడేస్తాను ఓన్లీ పువ్వే తీసుకుంటాను ఇలా వేప పువ్వంతా వేరు చేసుకున్నానండి మామిడికాయని ఇలా తురుము పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో బెల్లం మూడు కాయలు కదండి కొంచెం ఎక్కువగానే బెల్లం పడుతది సాల్ట్ చింతపండు చూడండి ఇంత చింతపండు పడుతది కొత్త చింతపండు తీసుకోవాలండి కొత్త బెల్లం కొత్త చింతపండు పచ్చడికి తీసుకుంటాం సన్నంగా తరుముకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను అదే విధంగా వేప పువ్వు కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటంతటిని బాగా చేతితో కలిపిస్కోవాలి ఉప్పు కొద్దిగా వేసుకున్నాను కదా మరి కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే మూడు కాయలు తీసుకున్నాం కదా కొంచెం మీడియంగా పడుతది దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ వేయడం ఏం చేయకూడదండి ఇదే మొత్తం వాటర్ లా వస్తది ఒక 10 నిమిషాలు ఉండేసరికి మొత్తం వాటర్ అయిపోద్దండి చూడండి కలిపేసరికి ఎంత వాటర్ వచ్చిందో 10 నిమిషాలు కూడా అవసరం లేదు చాలా తొందరగానే వాటర్ వచ్చేస్తుంది ఇలా బాగా కలిపి పెట్టేసుకోవాలండి ఈ బెల్లం కూడా కరిగిపోతది ఇలా కలిపిసుకుంటే ఇంతేనండి చక్కగా ప్రసాదం రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యం పెట్టేసి మనం తీసుకోవడమే ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ